తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ పండుగ సంబరాలపై దసరా ఉత్సవాలపై వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చీరలను ఎవరైనా తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బతుకమ్మ సందర్భంగా ఇస్తున్న చీరల రేటు ఎంత అని ఆలోచించవద్దని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎం కేసీఆర్ ఓ తండ్రిగా అన్నగా ఇస్తున్న కానుకగా భావించాలని సూచించారు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దని అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న రైతు బంధు మిగతా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకూడదు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. గత సంవత్సరం వరంగల్ పరిధిలో 6 చోట్ల ఉత్సవాల నిర్వహణలో కొన్ని లోపాలు కనిపించాయని ఈ దఫా ఎటువంటి లోపాలు కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కోటి మందికి పైగా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీపైన దసరా ఉత్సవాల నిర్వహణపైన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీరియస్ గా స్పందించారు. గతేడాది చాలా మంది చాలా చోట్ల బతుకమ్మ చీరలను తగలబెట్టారు. ఏ మాత్రం క్వాలిటీ లేని పాత చీరలు ఇచ్చారంటూ చీరలకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలియజేశారు. కేసీఆర్ కుటుంబం ఎవరైనా ఆ చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడుతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడుతుందా అంటూ నిలదీశారు. కటిక పేదరికంలో ఉన్నవారు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా మంచి బట్టలు కట్టుకుంటారు అని కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్నామని చెబుతున్న చీరలు మరీ నాసిరకంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైనా చీరలు తగలబెడితే సహించేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రేమతో ఇస్తున్న కానుకగా తీసుకోవాలని సూచించారు. ఇష్టం లేని వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం తీసుకోవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.